హాయ్, 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ పొరాటా షార్వా రెండు చూపిస్తాను. ఆ రెండింటిని మీరు మొదల నుంచి చివరి వరకు చూడండి. నేను టిప్ చెప్తాను. మీరు హోటల్ నుంచి అక్కడి నుంచి ఏం తెచ్చుకోని అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉండేయను. ఇంట్లో చేసుకుని ఇంట్లో తినండి. అందరూ కూడా పిల్లలు కూడా హెల్తీగా ఇదవుతారు. గ్యాస్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోండి. గిన్నె వీటెక్కాక లవంగాయలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఇప్పుడు 1 స్పూను ధనియాలు, 1 స్పూను కొబ్బరి ముక్కలు కొంచెం, ఈ బాగా కొంచెం వేయించుకొని ఇలా వేగాక మిక్సీ జార్లో వేసుకోండి. ఆరిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకుని 1 స్పూన్కి గసగసాలు, 1 స్పూను నువ్వులు, గసగసాలు రెండును, వీటిని కూడా కొంచెం యాగనివ్వండి. పాటిల్లో వేసి వేయించితే మాడిపోతాయని వేరే వేయించుకుంటాను. ఇవి కూడా వేగాక ఈ లవంగ మసాలా దినుసుల్లో ఇది కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి. ఈ టమాటాలు వేసుకుని వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. పల్లీలో 1 గుప్పిడి వేసుకోండి. పల్లీలు వేసాక బాగా ఉడకనివ్వాలి. ఇది అల్లం ముక్కలు 2, ఎల్లుల్లిపాయలు 6-7 వేసుకోండి. తర్వాత వేగిన తర్వాత వీటిని ఇలా మిక్సీలో వేసుకుని ఆరిన తర్వాత పేస్ట్లా పట్టుకోండి. ని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దాల్చిన చెక్క ముక్క, 2-3 లవంగాయలు, యాలకులు 1-2, ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా
పసుపు ఒక స్పూన్ వేసుకుని మొత్తం ఆయిల్ పచ్చివాసన పోయే వరకు పైకి ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వండి, మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత అలా ఆయిల్ తేలాక మీకు సరిపోయినంతగా నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం పావు స్పూను మసాలా, గరం మసాలా వేస్తున్నాను. టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకో, సాల్ట్ వేసుకోండి. ఇలా కొంచెంసేపు ఇది కూడా మళ్ళీ వేగేదాకా కొంచెం సేపు వేయించుకుని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసుకోండి. ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గనివ్వండి, పైకి ఆయిల్ తీరే వరకు. ఇప్పుడు ఇది ఇలా చిక్కబడినాక ఆయిల్ తీలాక నేను మాత్రం 1.5 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. కొన్ని షార్వాలాగా ఉండాలని. మీకు ఇష్టమైతే ఎక్కువ వాటర్ పోసుకోండి, లేదంటే తగ్గించి పోసుకుని చిక్కగా చేసుకోండి. మీరు మీ ఇష్టం అది. ఇప్పుడు కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకుని మీకు సరిపోయినంత చిక్కదనంగా బాగా ఉడికించుకోండి. ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా చిక్కదనంగా వచ్చేటట్టు ఇలా రావాలి షారువా. ఇలా వచ్చేవరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి మంచి టేస్టీగా ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. 1 అట్లపెన్నం పెట్టుకుని ఇప్పుడు నేను 2 కప్పులు మైదా పిండి తీసుకున్నా. 2 కప్పులు మైదా పిండి, 1 అర స్పూను సాల్టు, 1 అర స్పూను పంచదార, 2 టేబుల్ స్పూన్లు ఆయిలు, 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ మొత్తం తీసుకుని ఇలా మెత్తగా అయ్యే వరకు పిసుక్కోవాలి. ఇలా పిసుక్కుని మళ్ళీ కొంచెం ఆయిల్ పైన జల్లుకుని మూత పెట్టుకుని గంటగా, అది 2 గంటలైనా సరే నానితే మీకు పొరాటా పర్ఫెక్ట్గా వస్తుంది, పొరల పొరలుగాను. ఇప్పుడు దీన్ని నేను పొరాటా చేసి చూపిస్తాను మీకు. పొరాటా ఎంత పలచగా ఉంటే అంత పొరలు వస్తాయి మీకు. పిండి చల్లుకోండి. ఇష్టం ఆయిల్ అయినా చల్లుకోవచ్చు, లేకపోతే ఇలా పిండి అయినా చల్లుకోవచ్చు. బాగా పల్చగా వస్తుంది. అలా వస్తేనే పొరాటా బాగుంటుంది. ఇప్పుడు ఇంత పల్చగా చేసుకోవాలి. అటు నుంచి ఇటు పల్చగా జల్లుకుంటే నీడ కనిపించేటట్టు చేసుకోండి. ఇంకేమన్నా చుట్టూ ఏమన్నా మందంగా ఉంటే ఇలా చేసేసుకోండి. చేసుకున్నాక ఇలా చీలికి వెళ్ళే చాకుతో కోసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకుని ఇలా
బిళ్ళలాగా చేసుకోండి. మళ్ళీ కొంచెం పిండి వేసుకుని మరీ గట్టిగా ఒత్తుకోబాకండి. ఒత్తుకుంటే పొరలు లేకుండా చపాతీలాగా అయిపోతుంది. ఇలా పై పైనే రుద్దుకోండి. పొరాటా కొంచెం మందంగానే వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కాలాక ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. పొరాటాని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంట్లోనే చేసుకుని చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. వెంటనే అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. పిసికాను మీరు పొరాటాని ఇలా కొట్టుకోండి. చక్కగా పొరల పొరలుగా వస్తుంది, ఇలాగూ పొరలుగా రావాలి. పొరల పొరలుగా వస్తే చాలా బాగుంటుంది మీకు. అంతా ఇలా పొరల పొరలుగా వస్తుంది పొరటా అంతా. కొంచెం షార్వాలోకి ఇలా నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ముక్క పెట్టుకుని ఇలాగూ టేస్ట్ చేయండి. పొరాటా షార్వా చాలా చాలా బాగుంది. ఆ షార్వాని పలావులకు కానీ బిర్యానీలోకి కానీ పొరాటాకి కానీ రోటీకి కానీ చపాతీకి కానీ చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో చేసుకుని టేస్ట్ చేసి నా కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు లైక్స్ కొట్టండి. లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి.